हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल फेस द बेस्ट। ई रोज नेनु मीकु आंध्र स्टाइल लो कंदकूर एला तैयार चेसुकोवाली अनेदी चूपिस्तानु। ई कूर राइस लोकी बागुंटुंदी, रोटी लोकी कूडा चाला बागुंटुंदी। मुंदुगा मनं कंदनी चेक्कु तीसेसुकोनी चिन्न चिन्न पीसेस गा कट चेसी कुकर लो गानी विडिगा गानी मेत्तगा उडिकिंचुकोवाली। कुकर लो अयिते 3 विजिल्स वच्चे वरकु उडिकिंचुकुंटे सरिपोतुंदी। विडिगा अयिते वाटर पोसुकोनी गिन्ने लो पेट्टि ओक 10 मिनिट्स उडिकिंचुकोवाली। తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి। కందని చెక్కు తీసి ముక్కలు కట్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ కి నైఫ్ కి ఆయిల్ రాస్ కట్ చేస్తే మన చేతులకి తురద అనేది రాదు। పోపు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న కంద ముక్కలు వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఉప్పు పసుపు ముక్కలకి పట్టేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం కంద ముక్కలు ఉడికించినప్పుడు కాసిన నీళ్లు మిగులుతాయి కదా, ఆ నీళ్లు ఇందులో వేసుకోవాలి। ఒకవేళ మీకు ఆ నీళ్లు గనక లేకపోతే విడిగా వేరే వాటర్ అయినా వేసుకోవచ్చు। ఇలా వాటర్ వేసుకొని ఇంకొంచెం మెత్తగా బాగా ఉడికించుకోవాలి। ఇవి కొంచెం మీడియం సైజ్ లో ఉన్నాయి కాబట్టి ముక్కలు నేను కొంచెం చిన్నవి చేసుకుంటున్నాను। కొంచెం ముద్ద కూరలాగా, ఇలా ఫ్రై లాగా కాకుండా నేను ఇప్పుడు ముద్ద కూరలాగా చేసుకుంటున్నాను। అందుకని కొంచెం చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నాను। ముక్కలు నీళ్ళల్లో ఉడికే లోపు మనం ఒక రోట్లో గాని వేరే ఏదైనా హ్యాండ్, ఇప్పుడు నేను చూపించిన దానిలో మనం ఒక ఇంచ్ అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి। మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు। కచ్చాబచ్చాగా దంచుకోవాలి, మరి పేస్ట్ అల్లే చేసుకుంటే అంత రుచి ఉండదు। ఇప్పుడు వాటర్ అన్ని ఇంకిపోయినాయి కూరలో, సో ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట। సో ఇప్పుడు ఇందులో నేను ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాను। వేసి బాగా కలిపేసుకోవాలి। ఇది టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుందండి। ఒకసారి టేస్ట్ కొంచెం అలవాటైతే మనకి ఆలూ కర్రీ కూడా నచ్చదు, అంత బాగుంటుంది ఇది। ఆలూ కర్రీకి రీప్లేస్మెంట్ అనుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటుంది, రైస్ లోకి, రోటీ లోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది, పుల్కాలోకి కూడా బాగుంటుంది। ఇప్పుడు ఒక 1 మినిట్ అల్లం పచ్చిమిరపకాయ వేసి వేయించిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి।
ఎందుకంటే ఇప్పుడు మనం నిమ్మరసం వేస్తున్నాము, స్టవ్ ఉంచి నిమ్మరసం వేస్తే మళ్ళీ చేదు వస్తుంది, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక చెక్క నిమ్మరసం సరిపోతుంది నేను తీసుకున్న కూరకి. నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసేసుకొని మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఆంధ్రా స్టైల్ కందకూర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ కూర ట్రై చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఉల్లిపాయలు ఇలా పచ్చిమిరపకాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక యూట్యూబ్లోకి వెళ్ళి ఫేస్ ది బెస్ట్ అని టైప్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు వెంటనే తెలుస్తాయి. థ్యాంక్ యూ.